కాంగ్రెస్కి మీ అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా క్యాష్ చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయండి ఎనభై సీట్లు దరతాయండి ఎనభై సీట్లు కాంగ్రెస్కి డిఫరెంట్గా దొరతాయి కానీ వాళ్ళ బిహేవియర్ మీదనే ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళు సీట్ల విషయాల్లో ఎక్కడా కూడా దాకా దాకపోకుండా సీట్ల వరకే నిజంగా ఆలోచించి నిజాయితీ పరమైన నాయకులకి నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకి అక్కడ స్థానికంగా ఈ పదేళ్ల నుంచి జెండా మస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ మనోధైర్యాన్ని ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసే దాంట్లో కూడా ఇందా మనం అనుకున్నట్టుగా ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ కాబట్టి ఆ నాయకులు ఎవరెవరు ఏం చేశారన్న లోపాలను వాళ్ళు పసిగట్టి ప్రజల దగ్గర తీసుకెళ్ళగలిగి ఇవన్నీ చేశారు నిలదీయండి అని అడిగితే మాత్రం డిఫరెంట్ కాంగ్రెస్ ప్లస్ అవుతుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతారు ఏంటి మరి వాళ్ళ నెట్వర్క్ ఎలా చేస్తారన్నది అది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం ఇప్పుడు ఎన్నికల సంబంధించి ఇప్పుడు రైతు రుణమాఫీలో ఇప్పుడు ఎలాగో మొదలుపెట్టారు కేసీఆర్ గారు అవునండి అది బీఆర్ఎస్ ప్లస్ అవుతుంది అంటారా ఇప్పుడు లక్ష రూపాయలు ఏదైతే చెప్పింది మాత్రం కొంతమంది రైతులను సంతృప్తి పరిచినట్టు కనిపిస్తున్నా కూడా అంత సాటిస్ఫై లేరు వాళ్ళు రైతులు ఎందుకంటే ఇదేదో నాలుగేళ్ల క్రితం చేస్తుంటే బాగుండేది నాలుగేళ్ల క్రితమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా హామీలన్నీ కూడా ఎన్ని హామీలు లాగా అప్పటి నుంచే మొదలు పెట్టి అప్పుడే మొదలుపెట్టి మేము ఈ టైంకి రిలీజ్ చేస్తామని చెప్పుండుంటే అది ఆ ధైర్యం వేరే ఉంటుంది ఒక టైం బాగుండీ పెట్టి టైం బాగా పెట్టి చేస్తుంటే బాగుండేది ఎన్నికలు రాగానే ఎన్నికల కోసం చేస్తున్నారంటే ప్రజలు గత పదేళ్ల క్రితం ఉన్న తెలంగాణ సెంటిమెంట్ వేరు అప్పుడు అప్పుడున్న చూసిన కేసీఆర్ గారు వేరు తర్వాత ఐదేళ్ల తర్వాత చూసినటువంటి కేసీఆర్ వేరు ఇప్పుడు చూస్తున్న కేసీఆర్ గారు వేరు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కూడా ఇంచుమించు ప్రాబ్లం ఒక డబల్ బెడ్రూమ్ పూర్తి కాకుండానే గృహలక్ష్యం పెట్టారండి ఎలా సాధ్యం అవుతుంది అంటే ఇవన్నీ బేరీ చేసుకోవాలి ఇవన్నీ కంపేర్ చేసుకునే స్థాయిలో ప్రజలు వచ్చారు ఇప్పుడు ఇంత ముందు ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు చెప్తే నమ్మారు అంటే తెలంగాణ సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు మీరు ఏం చెప్పినా నడిచింది ఇంకో అవకాశం అనుకున్నారు కాబట్టి తక్కువ మెజార్టీతో బయటపడ్డారు మీరు అయితే భారీ మెజార్టీతో మీరు గెలిచినటువంటి వాళ్ళు కాదు నా నేర మెజార్టీతో చాలా సీట్లు గెలిచారు ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు అన్నది ఈ నాలుగేళ్లలో చేసిన అరాచకాలు పక్కన పెట్టి తప్పుల్ని కూడా శిక్షించాలని మనం చాలాసార్లు చెప్పాం ఎక్కడైతే నాయకులు తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం మొదలు పెట్టండి మనం చెప్పాం అది శిక్షణ దాఖలాలు ఎక్కడ లేవు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు రుణం తీసుకోండి బ్యాంకుల నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత మేము వచ్చేస్తున్నాం అధికారంలోకి మీ రుణాలన్నీ రద్దయిపోతాయి మాఫీ చేసేస్తామంటున్నారు ఆయన అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర ఒక ప్లానింగ్ ఉందండి ప్లానింగ్ ఉంది పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది అది నేను ఓపెన్ చేయలేను కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర దానికి సంబంధించిన డిస్కస్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ ప్లానింగ్ పూర్తి స్థాయి రుణాలు ఆయన ఏదైతే ఒక కమిట్మెంట్ ఇస్తారో ఇన్ని లక్షల వరకు అది ఫుల్ఫిల్ చేసే ఇది ఉంది రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు దాన్ని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంటుంది అది వేరే అది కూడా ఇంకొక ఆలోచన ఉంది వాళ్ళకి రెండు నిరుద్యోగ వృత్తి అనేది కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు రెండు ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా పెంచుతామని ఐడియాలో ఉన్నారు వాళ్ళు ఇక రెండు మా మన జర్నలిస్టుల దగ్గరకు వచ్చేస్తే ఆ ఇబ్బందులు వేరేది మళ్ళీ ఇంకో దగ్గర ఇంకోసారి మాట్లాడుకోవచ్చు మనం బట్ అంటే ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆర్థిక పరమైన అంశాలతోటి వాళ్ళ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నారండి అని అన్నీ ఓపెన్ చేయలేండి వాళ్ళు చెబితే బాగుంటుంది అది మా మాతో డిస్కస్ చేసిన దాని ప్రకారంగా అయితే డెఫినెట్గా వాళ్ళకి ప్లానింగ్ ఉంది అది రైతుల మీద ఎక్కువగా క్యాప్చర్ అయిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులను కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రోగ్రాం రెడీ చేస్తున్నారు అది బాగానే ఉంటుంది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టే టైంకి రైతులకి విశ్వసనీయంగా అందే అమౌంట్స్ మిగతా సంక్షేమ పథకాల విషయంలో కూడా చాలా ముందున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అంశాలు ఏమున్నాయంటారు ఇప్పుడు ఎలక్షన్లో ఎదుర్కోవడానికి దగ్గర ప్రత్యర్థి బలహీనతలే ఈ తొమ్మిదిన్నరేళ్లలో వీళ్ళు చేసినటువంటి విషయాల్ని వాళ్ళు హైలైట్ చేస్తే సరిపోద్ది వీళ్ళ ప్రత్యేకంగా బల అస్త్రాలు ఏమవసరం లేదు ఇక ఈ ఎదుటి వాళ్ళు చేసిన తప్పులే ఏ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా ఏ పని జరిగిందో చెప్పమని చెప్పండి వ్యవస్థలు నిర్వీర్యపోయినా ముత్తుకున్నటువంటి వాళ్ళమేగా ప్రజాస్వామ్య దేశంలో నిన్న మాట్లాడుతూ కూడా అండి జర్నలిస్టులు ఏంది తెలంగాణ వచ్చిందా ఒక తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘ అధ్యక్షుడుగా మా నేను అడుగుతున్నాను అండి కేసీఆర్ గారిని ఇంతకుముందు మీరు ఎంత వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు నేను కొంచెం అసహనంగా మాట్లాడింది వాస్తవం ఎందుకు వచ్చింది మీకు అసహనం క్వశ్చన్ చేయకూడదా అంటే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పాలా మీ దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్స్ లేనప్పుడు ఏమైపోతుందంటే అసహనం మొదలవుతుంది అసహన మొదలైన తర్వాత మీరు కేవలం మీ భజనపర్లో మాత్రమే మీరు భజన చేసే వాళ్ళకి మాత్రమే మీరు అల్లిస్తారు ఇస్తారా మిగతా వాళ్ళకి ఎవర మిగతా వాళ్ళు జర్నలిస్టులు గారా సాగుదాకి వెళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారండి కేసులు కాదు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కూడా వాళ్ళ వెహికల్స్ ఉస్ ఉస్మాని యూనివర్సిటీలో తగలబడ్డప్పుడు ఎక్కడ ఉన్నారు రెడ్డి మేడం గారికి అన్ని తెలుస్తుంది కదా అప్పుడు హోమ్ మినిస్టర్ గారు కదా అన్నీ ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి నుంచి మీరు మా జర్నలిస్టుల మీద అసహనం చూపించేసి ఇంకోళ్ళ మీద అసహనం చూపిస్తే అట్లా మీరు మీరు సద్విమర్షన్ తీసుకోండి అసలు ఎవరన్నా వార్త రాస్తే వార్త రాసినందుకు పెట్టుకుంటారు ఎవరో తిట్టారు ఎవరున్నా ఏదో అన్నారని చెప్పి పోలీసులు తీసుకుట్టించిన దృష్టాంతాలు లేవా మా దగ్గర కట్ల కట్లు ఉన్నాయండి వస్తే ఇస్తాము మీకు అసహనం ఎందుకు జర్నలిస్టుల మీద జర్నలిస్ట్ అనేవాడు పేపర్ మీద పెట్టి రాసేవాడు చూపించేవాడు టెక్నిషియల్ అందరికీ మీరు ఇవ్వండి ఇస్తే ఏమవుతుంది మీరు ఇప్పటిదాకా ఏమైనా నెరవేర్చారా జర్నలిస్టులకు సంబంధించేసేసి ఒక ఖమ్మంలో ఒక ల్యాండ్ అనౌన్స్ చేశారు ఒక ట్వంటీ టూ త్రీ ఎకర్స్ ట్వంటీ ఫోర్ ఎకర్స్ అని ఒకటి చెప్పారు అది తప్పన ఇక్కడ మిగతా దగ్గరంతా కూడా ఎప్పుడు చేస్తారంటే మళ్ళీ ఎన్నికలని ఇంకో కథ చెప్తారు మాకు అది కాదు కావాల్సింది జర్నలిస్టులు మీరు ఏం చేశారు ఈ పదేళ్ల క్రితం అంత ముందు జర్నలిస్టులు కష్టపడ్డవాళ్ళు నైన్టీన్ సిక్స్టీ నైన్లో అప్పుడు రీసెంట్గా ఇండియా టుడే రామ్మోహన్ రావు గారు అంటారు ఆయన గారు అండి ఆయన నైన్టీన్ సిక్స్టీ నైన్లో తొలి ఉద్యమంలో వాళ్ళు ఏడాది నష్టపోయారని ఒకరోజు బాధాకరంగా చెప్పారు అంటే జ ఈరోజు జర్నలిస్టులు అయినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళని వాళ్ళు న్యూట్రల్గా ఉన్నంత మీరు న్యూట్రల్ అంటే మీ ఉద్దేశం ఏంటంటే న్యూట్రల్గా ఉంటారు జర్నలిస్టులు అనేవాళ్ళు మీకు మేము పార్టీ కార్యకర్తలం కాదు ఆ పార్టీ పత్రికలు వేరే ఉన్నాయి ఆ పార్టీ పత్రికలు చేసుకునే చేసుకుంటారు ఏ పార్టీకి ఆ పార్టీ పరిచయం మేము ముఖ్యమంత్రి సహాయ నిధి దగ్గర నుంచి మీకు క్వశ్చన్ చేస్తాను పక్కదారి ఎందుకు పడుతున్నాను నిధులని అంటే మీ మీ దృష్టిలో మీకు వ్యతిరేకం అనే మేము మీకు వ్యతిరేకం కాదు అక్కడ జరుగుతున్న అన్యాయానికి అక్రమానికి మేము వ్యతిరేకం మీద మాకేం కోపం మీకు మాకేం రాస్తుత కాదా ఉన్నాయా ఎవరితో లేవు అవి మీరు పాలకులు మేము దాంట్లో ఉన్నటువంటి మేము ప్రజలలో మేము ఒకళ్ళం ఒక జర్నలిస్ట్ మా వృత్తి కాబట్టి మేము అక్కడ అన్యాయం జరుగుతూ మీరు రాస్తాం తెలియజేయటం మా అంతవరకు అటు బంధువులు పేర్లతోటి వాళ్ళ పేరుతోటి వీళ్ళ పేరుతో కార్యకర్తల పేరుతో దోచుకు మేము మీరు చూసుకు చూస్తూ ఊరుకున్న వాళ్ళందరూ మీ వాళ్ళు ప్రశ్నించిన ఇలా జర్నలిస్ట్ అనేవాడు ఎవరు రాయగలుగుతున్నా కరెక్ట్గా రాసే పరిస్థితి లేదు మరి మీరు ఎట్లా చెప్తారు స్వయానా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుకే ఈయన అమలు చేయట్లేదు బాబా ఏం పట్టించుకోరండి అంటే మాకు ఏంటంటే మాకు అధికారం చెప్తున్నది మేము పవర్లో ఉన్నాం అనుకుంటారు పవర్ పోయిన తర్వాత అంతా ఏముందండి ఎంతమందిని చూడలేదు సీఎంలని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక గంట వరకు రిజల్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఆయన దగ్గర కందు బంజారలో వందల కార్లు ఆగి ఉన్నాయి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్కి అనుకూలంగా మారిందన్నారో అక్కడ ఏడు ఏడుగురు చూశానండి నేను నా కళ్ళతో నేను చూసిన ఫోటో తీసిన ఫోటో అది అధికారం ఉంటే అందరూ ఉంటారు అధికారం లేనప్పుడు ఎవరు ఉండరు అందుకని అధికారం ముఖ్యం కాదు మీరు పరిపాలించేటప్పుడు మేము ఎంత అద్భుతంగా పరిపాలించామన్నది మిగులుతుంది అసలు మీరు పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుందంటే ఎవడు చేసినా ఆ రాజకీయాలు వాడు చేసాడు